ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. నీ యొక్క సందేశము శాంతి సందేశం. నీ యొక్క సందేశము నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే అయ్యా అది మండుచుండవలని నేను ఎంతో కోరుచున్నానని నీ వాక్య లేఖన సత్యాలను బట్టి నీకు వందనాలు. నీ యొక్క సందేశం గురించి మేము నేర్చుకొని నీవు లోకానికి ఎందుకు వచ్చావో, నీవు లోకంలో ఏ పని మీద వచ్చావో అది మాకు తెలియజేసిన విశదీకరించిన సత్యాలు మేము తెలుసుకుంటూ ఉండగా నీ మా యొక్క మనోనేత్రములు వెలిగించబడి వినగలిగిన చెవు గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తు యొక్క సందేశం అనే సుదీర్ఘమైన అంశాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే యోహాను సువార్త 14:27 కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన చెప్పిన మాటలు కొన్ని నేను మీకు తెలియజేస్తాను. క్రీస్తు సందేశం గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. కాబట్టి శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. కాబట్టి ఈ యొక్క మాట యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం కొంచెం క్షుణ్ణంగా కనుక మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఇచ్చే శాంతి వేరు, లోకమిచ్చే శాంతి వేరు అనే అర్థం వస్తున్నట్లుగా దైవ గ్రంథములు మనం చదువుతూ ఉన్నాం. శాంతినంట యేసుక్రీస్తు వారు లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. లోకంలో ఉన్న శాంతి వేరు, యేసుక్రీస్తులో ఉన్న శాంతి వేరు అనే డిఫరెన్సెస్ గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు సందేశం అనేది శాంతి సందేశం అండి. ఆయన నమ్ముకుంటే రోగాలు రావండి, ఆయన వస్తుంటే మరి ఇబ్బందులు పోతాయండి, అనారోగ్యం పోతుంది, అప్పులు పోతుంది, మనశ్శాంతి వస్తుంది, విందులు ఉంటాయి, వినోదాలు ఉంటాయి, కారులు వస్తాయి అని చెప్పడం లేదు. కానీ లోకమిచ్చున్నట్లుగా నేను మీకు శాంతినివ్వను, కానీ నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. చూద్దాం, డిఫరెన్సెస్ చూద్దాం. లోకం దృష్టిలో శాంతి అంటే ఏంటంటే, మనం లోకంలో భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనం అనుకునే శాంతి అంటే ఏంటంటే, ఇబ్బందులు లేకుండా ఉండుట, ఎలా చక్కగా హ్యాపీగా ఉండుట శాంతి అని మనం అనుకుంటాము. అనారోగ్యం కలగకుండుట అంటే వ్యాధులు రాకుండా ఉండడం శాంతి అనుకుంటాం. అప్పులు లేకుండా ఉండుట శాంతి అని అనుకుంటాం. మనశ్శాంతి బ్రతుకుట శాంతి అని అనుకుంటాం. వినోదాలు విందులు ఉంటే శాంతి అని అనుకుంటాం. కారులు ఉంటే శాంతిని అనుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినట్టే లోకము ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని అనుగ్రహించటం లేదు. చాలామంది చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన ఇచ్చే శాంతి వేరు, లోకమిచ్చే శాంతి వేరు. కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించుటకు భూలోకములకు వచ్చారంట యేసుక్రీస్తు వారు. గొర్రెల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చారంట. ఆయన యుద్ధకు వచ్చిన వారి దప్పిక తీర్చడానికి వచ్చారు. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు మరి ఒక చోట ఆయన పలికిన లేఖన భాగం ఒకసారి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదని క్లారిటీగా యేసు ప్రభు వారు చెప్పేశారు. అక్కడే లోకమిచ్చున్నట్లుగా నేను మీకు శాంతినివ్వను, మీరు అనుకున్నట్లుగా లోకంలో ఉన్న శాంతి అంటే ఇబ్బందులు లేకుండా ఉండుట, అనారోగ్యం కలుగుకుండుట, అప్పులు లేకుండుట, మనశ్శాంతిగా బ్రతుకుట, విందులు వినోదాలు కారులు ఇదే లోకశాంతి అని మనం అనుకుంటున్నాం. అలాంటి లోకశాంతినిచ్చున్నట్లుగా నేను రాలేదండి, నేను వచ్చినది నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాను. చూద్దాం, కిందకు వెళ్ళినప్పుడు మనకే క్లారిటీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. లూకా సువార్త 12:49-51 కనుక మనం చూసినట్లయితే, నేను భూమి మీద, యేసుక్రీస్తు వారు స్వయాన యేసు ప్రభు వారు చెప్పిన మాటలు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని నేనెంతో కోరుచున్నాను. కాబట్టి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారంటే అగ్ని వేయ వచ్చారంట. అది ఇది వరకే రగులుకొని మండవలనని నేనెంతో కోరుచున్నాను. 51 కనుక మనం చూసినట్లయితే, నేను భూమి మీద సమాధానము కలుగు చేయ వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదంట, భేదమునే కలుగు చేయ వచ్చి తినని మీతో చెప్పుచున్నాను.
కాబట్టి శాంతి అంటే లోక శాంతి వేరు యేసు శాంతి వేరు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఒక చోటేమో నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని అది ఇదివరకే రగులు కొన్ని మండవలనిని నేను ఎంతో కోరుచున్నానని యేసు ప్రభువారు చెప్పారు 51వ వచనంలో ఏమంటున్నారంటే నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చితినని మీరు తలంచుచున్నారు కాదు భేదమునే కలుగు చేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను కాబట్టి యేసుక్రీస్తు వారి సిలువ మీద కూడా ఆయన మేకులతో కొట్టి సిలువ మీద ఆయన నిలబెట్టినప్పుడు మూడు మేకులతో ఆయన నిలబెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థించిన యేసు స్వామి ఏమంటున్నారంటే నేను భూమి మీద అగ్ని వేయవచ్చితినని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఎంతటి వారికైనా కూడా శాంతం అంట కొంతవరకే ఉంటుందంట కొంతమందికి శాంతం కోల్పోయినప్పుడు మాత్రం కోపము బహు భయంకరంగా వస్తుంది యెహోవా దేవుని యొక్క కోపం మాత్రం చాలా భయంకరంగా కొన్ని పట్టణముల మీదకి వచ్చినట్లుగా మనం దైవ గ్రంథములో చాలా అక్షుణ్ణంగా స్టడీ చేస్తూ ఉన్నాం దేవుని యొక్క శాంతము కూడా కొంతవరకే ఉంటుంది ఆయన శాంతము గనుక కోల్పోతే ఆయన ఉగ్రతకు తాళ్ళు కొనిన వాడేవాడని బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది నోవహు కాలములో జలప్రళయంలో యెహోవా దేవుని యొక్క కోపం కనపడుతూ ఉన్నది ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా జలప్రళయం ద్వారా దేవుడు ముంచివేసిన సందర్భము ఆయన యొక్క కోపానికి సాదృశ్యముగా ఉన్నది నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని అది ఇదివరకే మండుచుండవలనని నేనెంతో కోరుచున్నా అంటే శాంతము కూడా చాలామందికి కొంతవరకే ఉంటుంది అలాగే దేవునికి కూడా శాంతము కొంతవరకే ఉంటుంది ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు జలప్రళయంలో జరిగిన సంఘటనలాగా జరుగుతున్నదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను రెండవదిగా చూస్తే లోతు జీవితము జీవిస్తూ లోతు తన కుటుంబంతో జీవిస్తున్న సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా అయినాయో అందరికీ తెలుసు ఆకాశము నుండి అగ్ని గంధకములు కురవబడి ఆ పట్టణములు మొలకల నుంచి మనుషులు పశువులు మొత్తము ఆయన కాల్చివేసిన సందర్భము లేఖనముల మనం చూస్తూ ఉన్నాం ఎంతటి వారికైనా శాంతము కొంతవరకే ఉంటుంది నోవహు కాలంలో దేవుడు జలప్రళయం ద్వారా ప్రజలను నాశనం చేసినట్లుగా దైవ గ్రంథంలో చదువుతూ ఉన్నాం సొదొమ గొమొర్రా పట్టణములలో ప్రజలను వారు పాపిష్టి కార్యం వ్యభిచారము జారత్వంతో నిండి ఉన్న ప్రదేశాలను ఆయన కాల్చివేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం తుఫాను తీరాన్ని చేరుటకు ముందంట సముద్రములు ఎక్కడో ఒక చోట చిన్నగా అలజడిగా ప్రారంభమై చివరికి తీవ్ర రూపము దాల్చి మహా ఉప్పెనగా తయారవుతుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అందువల్లనే శాస్త్రవేత్తలు తుఫాను ప్రారంభమును గమనించంట ఆదిలోనే దాని యొక్క తీవ్రతను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు తుఫాను అనేది దేవుని యొక్క కోపానికి రూపకల్పన అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆదిలోనే ఆయన యొక్క కోపం కనుక మనం చల్లార్చి వేస్తే దేవుని యొక్క ఉగ్రతకు మనము చేరుకోమనే సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19-20 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అది భీకరమైనది అది దుష్టుల తల మీదకు పెళ్ళున దిగును తన కార్యమును సఫలపరచు వరకు తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు కాబట్టి ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నదంట అది చాలా భీకరమైనది ఆయన శాంతము కొంతవరకే ఉంటుంది అంతగా మనుషులు పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎంతవరకు శాంతముగా ఉంటారంటే ఆయన శాంతం కనుక ఎప్పుడు పోయిందో ఆయన మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నదంట అది భీకరమైనది అది దుష్టుల తల మీదకు పెళ్ళున దిగును తన కార్యములు సఫలపరచు వరకు తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా యొక్క కోపము చల్లారదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను తుఫాను మొదటగా చిన్నగా ప్రారంభమైన తర్వాత మహాప్రళయంగా మారుతుంది ప్రళయాల్ని ఆపు చేయలేని మనుషులు ప్రారంభంలో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు కూడా తుఫాన్ని ఆపలేరు కానీ వస్తుందని మాత్రం చెప్తూ ఉంటారు అది ఆ యొక్క ప్రాంతానికి వస్తూ ఉన్నది ఈ యొక్క ప్రాంతానికి వస్తూ ఉన్నదని చెప్పగలమే కానీ మనుషులమైన మనము తుఫానును ఆపే ప్రయత్నం మాత్రం మనము చేయలేమనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుకనే భక్తుడైన మోషే కూడా దేవుని యొక్క కోపము దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడే ఆయన కోపము ఆదిలోనే
చాలా సార్లు చల్లార్చినట్లుగా దేవగ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. మోషే నువ్వు తప్పుకో, ఇశ్రాయేలు ప్రజలను మొత్తాన్ని నేను కాల్చివేస్తానని మోషేతో చెప్పినట్టు మోషే ఆయన పాదముల చెంత చేరి, అయ్యా నీవు నమ్మిన బిడలు, నిన్ను నమ్మిన బిడలు అయ్యా ఐగుప్తు దేశంలో చచ్చిపోయారు, అరణ్యంలో చచ్చిపోయారని అనేకమైన అన్యులు దూషిస్తారేమో, నీ నామానికి అవమానం వస్తుందేమో, దయచేసి ఈసారికి వదిలేసేయమన్నప్పుడు దేవుడు యెహోవా దేవుడు మోషే యొక్క ప్రార్థన విని ఇశ్రాయేలును రక్షించినట్లుగా దైవగ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క కోపము ఆయనకు శాంతము కూడా కొంతవరకే ఉంటుంది. ఆయన యొక్క శాంతము కోల్పోయిన కోపము రూపకల్పన చేసినప్పుడు మాత్రము జలప్రళయం రూపంలో వచ్చింది. తర్వాత చూసినట్లయితే ఆయన యొక్క కోపము అగ్నివలే పైనుంచి కిందకు పడి సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసినట్లుగా దైవగ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. కొన్ని రిఫరెన్స్లు కూడా నేను మీకు తెలియజేస్తాను ఆయన కోపం గురించి. జఫన్యా గ్రంథము 2:1-2 కనుక మనం చూసినట్లయితే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయం అనే విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. విధి నిర్ణయం అంటే చాలామంది యాక్సిడెంట్స్లో, చాలామంది రోగముతో, చాలామంది సడన్గా చాలా వ్యాధులతో చనిపోతూ ఉంటారు. వారిని ఏమంటూ ఉంటారంటే, కొంతమంది విధి నిర్ణయం ఇలా ఉందండి, విధి నిర్ణయించబడిందండి అని చాలామంది చెప్తున్నారు. ఒకసారి పరలోక రాజ్యంలో యెహోవా దేవుడు కనుక విధి నిర్ణయం జరిగితే ఆ వ్యక్తిని ఎవ్వరూ, అతని యొక్క చావును ఎవ్వరూ ఆపలేరు. విధి నిర్ణయం జరగక ముందేనంట, యెహోవా కోపాగ్ని మన మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే మనము కూడి రావాలని జెఫన్యా గ్రంథము 2:1-2 దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నాయకు జీవితం మాత్రమే కాదుగా, నాయకు జీవితం కూడా, మీ యొక్క జీవితాలు కూడా, కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలు కూడా విధి నిర్ణయము ఇంకా జరగలేదు కాబట్టి, విధి నిర్ణయము జరగక మునిపే యెహోవా కోపాగ్ని మన మీదకి రాకమునిపే మనము యెహోవా యొక్క ఉగ్రత రాకమునిపే మనము జనులు యెహోవా సన్నిధిని కూడిరండి. విధి నిర్ణయం జరిగిన తర్వాత మాత్రం మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఉండినా, ఎంతమంది సేవకులు మా మీద చేతులేసి ప్రార్థన చేయమన్నా సరే, దేవుని యొక్క విధి నిర్ణయాన్ని ఏ సేవకుడు మార్చలేరు. దేవుని యొక్క విధి నిర్ణయాన్ని ఏది కూడా మార్చలేదు. కొంతమంది ప్రార్థన చేసి విధి నిర్ణయం కూడా మార్చుకునే వ్యక్తి హిజ్కియా రాజు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. అది చాలా కష్టమైన విషయం. ఎందుకు విధి నిర్ణయము రాకమనిపే సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయం గతించుచున్నది. ఎంతో హెచ్చరికగా, ఎంతో కోపంతో దేవుడు రాయించిన సత్యాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కోపం తీవ్రం కాకమునిపే మనం కూడి రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. విధి నిర్ణయించబడిందంటే మాత్రం అది ఎవరూ ఆపలేరు. దేవుడు కనుక విధి నిర్ణయము జరిగితే ఎవరూ ఆపలేరు. ఒకవేళ కీర్తన గ్రంథంలో రాయబడిన వాక్యం గుర్తుకొస్తుంది, ఆయన కోపము నిమిషం మాత్రమంట, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. ఆయన కోపము నిమిషం మాత్రము, ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లు అంటే భూకంపానికి చాలా రిక్టర్ స్కేల్పై తీవ్రత కనుక ఎక్కువ ఉంటే ఒక నిమిషము చాలు ప్రపంచంలో మనుషులను గడగడలాడించడానికి. కాబట్టి ఒక నిమిషం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 60 సెకండ్లు కనుక రిక్టర్ స్కేల్పై భూకంపం యొక్క తీవ్రత కొలిచేటప్పుడంట నిమిషాల్లో కొలుస్తారు, సెకండ్స్లోనే కొలుస్తారు. దేవుని యొక్క ఉగ్రత కనుక భూకంపం ద్వారా కనుక వస్తే ఒక నిమిషం అనేది 60 సెకండ్స్లో బహుగా పెను నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిలో ప్రేమ ఉంది, కరుణ ఉంది, శాంతం ఉన్నది. ఆ శాంతం కూడా కొంతవరకేనండి. శాంతము దాటిపోతే, ఆయన విధి నిర్ణయించబడితే, ఆయన విశ్వాసుల మీద కానీ ఎవరి మీద కానీ విధి నిర్ణయించబడితే ఆ విధి నిర్ణయము తట్టుకోలేని మనుషులనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి యొక్క భావాలే కూడా యేసుక్రీస్తు వారి కలిగి ఉన్నారు. అందుకనే నేను భూమి మీద అగ్ని వేయవచ్చితనని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏలియా అనే సేవకుడు కూడా
ఆయన ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వీరిని దహించాలని తండ్రిని కోరితే వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది అందరిని కాల్చివేసింది మహారౌద్రుడై రోషము కలిగిన వాడే యెహోవా దేవుడు భూమి ఆకాశముల ఆయన సముఖం నుండి పారిపోయి అంతటి కోపము కలిగిన యెహోవా దేవుడు మానవులు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి చేస్తున్న పనిని పై నుండి చూచి ఒకవేళ అప్పుడే కాల్చివేసేవాళ్ళేమోనని నేను అభిప్రాయపడుతూ బైబిల్ గ్రంథం కూడా అభిప్రాయపడుతూ ఉన్నది దేవుడు యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు భూలోకానికి పంపించి 33 సంవత్సరాలు జీవింపజేస్తే 33 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి మీద పగబెట్టుకొని యేసుక్రీస్తు వారిని చంపివేయాలని ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి వీధులమ్మటబడి ఈడ్చుకుని వెళుతూ కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు పైనుండి యెహోవా దేవుడు చూస్తూ ఉన్నారు దేవదూతలు కూడా చూస్తూ ఉన్నాయి యెహోవా యొక్క కోపము ఉగ్ర రూపము దాల్చిందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను చాలా మహారౌద్రుడు యెహోవా దేవుడు మహారౌద్రుడు రోషము కలిగిన దేవుడు భూమి ఆకాశములు కూడా ఆయన సముఖముల నుంచి పారిపోయేటంటది కోపము కలిగిన యెహోవా దేవుడు పైనుండి చూస్తూ ఉన్నారు ఎగతాళి చేస్తూ ఉన్నారు రోమా సైనికులు యేసు ప్రభువారిని ఎగతాళి చేస్తున్నప్పుడు వెంటనే ఆయనకు కోపం ఉగ్ర రూపం దాల్చిన తర్వాత ఏమైందంటే చూసినప్పుడు వెంటనే తండ్రి యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఎలా ఉన్నదంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు వెంటనే కుమారుడైన యేసుక్రీస్తు వారి తండ్రికి గనుక ఈ ప్రార్థన చేయకపోతే వెంటనే తండ్రి ఖచ్చితంగా ఏలియాకు పంపించినట్లుగా దేవుని యొక్క సేవకుడైన ఏలియాకు పంపించినట్లు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వీరిని కూడా నశింపజేసేదేమనని బైబిల్ గ్రంథం కాదు నేను అభిప్రాయపడుతూ ఉన్నాను ఆయన యొక్క కోపము భూకంపం రూపంలో రావచ్చు ఆయన యొక్క కోపము అగ్ని రూపంలో రావచ్చు ఆయన యొక్క కోపము తుఫాను రూపంలో రావచ్చు ఆయన యొక్క కోపము జలప్రలయం రూపంలో కూడా రావచ్చు కాబట్టి ఏదైనా రావచ్చు ఆ టైంలో కానీ యేసుక్రీస్తు వారు కూడా ఎంతో ఆకాశం నుండి దిగి పంపిస్తే ప్రజలు ఏమైపోతారేమో ప్రజలు ఒకవేళ పాపములోనే మునిగిపోయి చనిపోతారేమో రెండవ మరణానికి పాత్రులు అవుతారేమో అని చెప్పి ఆలోచనతో ఆయన యొక్క ప్రేమతో ఏమి చేశారంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు నీ కోపాన్ని తగ్గించుకొని ఆయన ఉగ్ర రూపం దాల్చిన యెహోవా దేవుని యొక్క కోపాన్ని మహారౌద్రుడై రోషము కలిగిన వాడే భూమి ఆకాశంలో ఆయన సముఖం నుంచి పారిపోయేటటువంటి కోపంతో ఉన్న యెహోవా దేవునికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటం వలన దేవుని యొక్క కోపము తగ్గిందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను జలప్రలయం ద్వారా దేవుడు ప్రజలను నాశనం చేశారు అగ్నిని పంపించి నాశనం చేశారు కాబట్టి ఈ లోకములో కూడా దేవుని యొక్క మాటలు మనుషులకు వినిపించాలని ప్రవర్తనను దేవుడు పంపిస్తానంట వీరు చంపివేశారు అనేకమైన బిడ్డలను ఆయన మనుషులు చంపివేశారు క్రీస్తు యొక్క పలికిన ప్రతి మాట వెనకాల అనేకమైన గూఢ అర్థములు సత్యములు ఉన్నవని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను నహూము గ్రంథము 1:6 కనుక మనం చూసినట్లయితే యెహోవా దేవుని యొక్క ఉగ్రత ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును కాబట్టి ఆయన ఉగ్రతను సహింపగలిగిన వాడు ఎవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడంట ఆయన కోపం అంట అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలవును ఇంతటి మహా అగ్నిగల దేవుడిని యేసుక్రీస్తు వారు మరుగు చేసి మాట్లాడి ఆయనను అపార్థం చేసుకున్న యూదులను ఆయనను అపార్థం చేసుకున్న రోమా సైనికులను ఆయన వాక్యాలు అపార్థం చేసుకున్న నేటి క్రైస్తవులకు కూడా క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ప్రేమ సందేశం శాంతి సందేశం అనుకుంటూ ఆయన బోధలను అపార్థం చేసుకుంటున్నారు ఆయన కోపం మనం తట్టుకోలేము ఆయన యొక్క ఉగ్ర రూపం మనం తట్టుకోలేము మానవుడు కనిపెట్టి ప్రయోగించిన హిరోషిమా నాగసాకి జపాన్లో గల ఈ పట్టణాల బాంబు దాడికి నేటి వరకు కూడా అక్కడి వాతావరణ పరిస్థితులు చక్కబడలేదు యేసుని అన్యాయంగా సిలువ వేస్తూ ఉన్న రోజున దేవుడు వారిని ఏం చేయాలో మనం ఒకసారి ఆలోచించాలి కాబట్టి చివరిగా చూసినట్లయితే ఏముంటున్నారంటే మనము చేయవలసిన పని ఏంటంటే మత్తయి సువార్త 11:28 చూస్తే ఆయన సందేశం ఎలా ఉంటుందని మనము చేయవలసిన పని ఆయన సందేశము శాంతి సందేశం మాత్రమే కాదు ఆయన శాంతి కూడా మనకు కూడా
మన మానవ మాత్రమైన మనకు కూడా శాంతము కొంతవరకే ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా యెహోవా దేవుని యొక్క శాంతము ఆయనకు ఉగ్ర రూపం గురించి కూడా నేను మీకు తెలియజేశాను. మత్తయి సువార్త 11:28 చూస్తే ఈ యొక్క మాటను పట్టుకుని అందరూ చాలా అపార్థం చేసుకుంటున్నారనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఈ మాటను పట్టుకుని చాలామంది మందిరాల్లో కూడా వచ్చి కూడా నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న మాటలు చెప్పి చాలామంది 10 నిమిషాలు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుని నిద్రపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వరండి. కిందే 29వ వచనంలో కనుక మనం చూసినట్టే వెంటనే విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన తర్వాత వెంటనే ఏమంటున్నారంటే, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి ఈ వాక్యాలను పిల్లలకు కూడా కంఠత వాక్యంగా నేర్పించి ఏమంటున్నారంటే, బాధలు ఇబ్బందులు వ్యాధులు అప్పులు సమస్యలు ఉంటే వారందరినీ యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడమ్మా, వారందరికీ మీకు విశ్రాంతి వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ వాక్యం క్రింద వాక్యం కనుక మనం చదివినట్లయితే, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి వెంటనే ఏం చేస్తున్నారంటే, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్దకు నేర్చుకొనడి, అప్పుడు కాడి ఎత్తుకున్నప్పుడంట మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అందరూ వచ్చిన తర్వాత విశ్రాంతినిచ్చుట మాని నా కాడిని ఎత్తుకోమంటున్నాడు ఏంటని మనం అనుకోవచ్చు. కాడిని పనిచేసే ఎడ్ల మీదనే ఎడ్లు మెడ మీద పెడతారంట. కాడిని పనిచేసే ఎడ్ల మీద కాడిని పెడతారు. ఎడ్ల మెడ మీదకి కనుక కాడి వస్తుందంటే దాని అర్థం ఏంటంటే, సాయంత్రం వరకు పనిచేసి అలసిపోవాలి. అలసిపోయిన ఎడ్లను పాకలో ఉంచి గడ్డిని మేతను నీళ్లను సాయంత్రం ఏర్పాటు చేసి వదిలేస్తే తెల్లవారులు అవి విశ్రాంతిని తీసుకుంటాయనే అర్థం మనకు వస్తూ ఉన్నది. పనికి ముందు విశ్రాంతి అనేది ఉండదు, కానీ పనిచేసిన తర్వాత మాత్రమే విశ్రాంతి అవసరం. మనము కూడా దేవుని యొక్క పనిని చేయాలి. ఎడ్ల మీదకి కనుక కాడి వస్తుందంటే ఏంటంటే, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పనిచేసి అలసిపోవాలని అర్థం వస్తూ ఉన్నది. పనికి ముందు విశ్రాంతి ఉండదు, కానీ పనిచేసిన తర్వాత మాత్రమే మనకి విశ్రాంతి ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాతే మనకి విశ్రాంతి దక్కుతుంది. అప్పటి వరకు యేసుక్రీస్తు వరకు మనకు అప్పగించబడిన పనులు భూలోకంలో చేయాలి. ఇప్పుడు యేసు పిలిచి విశ్రాంతినిచ్చుటకు ఆయన వద్ద మీరు ఏం పని చేస్తున్నారనే విషయాన్ని మనం ఒకసారి స్వపరిశీలన చేసుకుందాం. పరలోకం వెళ్ళిన తర్వాత మనకు విశ్రాంతి దొరుకుతుంది భూలోకంలో జీవించినప్పుడు. చూద్దాం, ఎబ్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు అంటే తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను విశ్రమించి కార్యములను ముగించి విశ్రమించవలెను. ఆయన యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించే ముందు మనము కూడా మన కార్యములు ముగించి మనము కూడా విశ్రమించాలి. దేవుడు అనుగ్రహించిన పనులు భూలోకంలో మనం ఏమేం చేయాలో, క్రీస్తు కోసం ప్రయాసపడుతూ, క్రీస్తు సువార్త కోసం ప్రయాసపడుతూ, క్రీస్తు యొక్క వాక్యం నేర్చుకుంటూ, క్రీస్తు యొక్క పాటలు పాడుతూ, క్రీస్తు యొక్క అనుసరణ ఆయన యొక్క మాదిరికరమైన జీవితం మనం కూడా జీవిస్తూ భూలోకంలో జీవించినప్పుడు మాత్రమే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా అంట తన కార్యములను ముగించుకొని విశ్రమించును. అదే నిత్యమైన విశ్రాంతి, పరలోక పట్టణంలో విశ్రాంతి. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న మాట ఏంటంటే, దేవుని పనులు చేసిన తర్వాత మనకు విశ్రాంతి, కాడి మోసిన ఆ యొక్క ఎడ్ల మీదకి వచ్చిన కాడిని మోసిన తర్వాత, ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసిన తర్వాత, రాత్రి టైంలో చక్కగా పాకలో ఉండి మేతను నీళ్లను త్రాగుతూ తెల్లవారులు కూడా అవి విశ్రాంతి తీసుకుంటే మనం కూడా భూలోకంలో జీవించినప్పుడు కూడా మనకు కూడా విశ్రాంతి కావాలంటే మనం కూడా దేవుని యొక్క పని చేయాలి. దేవుని యొక్క పనిలో కూడా మనం పాలిభాగస్తురాలి. దేవుని సేవ కోసం, దేవుని యొక్క ప్రవక్తల పరిచర్య కోసం కూడా మనం ప్రయాసపడుతూ దేవుడు అప్పగించిన పనులు కూడా మనం కూడా చేద్దాం. అంతవరకు దేవుని యొక్క కృప మనందరికి తోడైండి, నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి,
దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. ఇతన వాక్యం నిరిగట్టి ఫలింపజేసి వారి యొక్క హృదయ అంతరంగములలో నీ యొక్క వాక్య లేఖనాలు నిలిచిపోయే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. లోకమును దాని ఆశను గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచునని, నీ యొక్క మాటలు నిరంతరం నిలిచిపోవాలి, నీ చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డలు కూడా నిరంతరం నిలిచిపోవాలి. అటు వాగ్దానాన్ని మా ప్రియ బిడ్డల జీవితాల పట్ల నీ యొక్క సందేశం ద్వారా వారికి గొప్ప నేర్పు, నీ యొక్క కోపము, నీ యొక్క ఉగ్రరూపము దాల్చిన తర్వాత అయా ఎలా ఉంటుందో మాకు తెలియజేసిన లేఖన సత్యాలను బట్టి నీకు వందనాలు. ప్రియ బిడ్డల జీవితాల్లో కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డ దయచేయమని యేసునామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. యేసుని ప్రేమ ఉన్నత ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ లోకములు మారినను మారని ప్రేమ లోకములు మారినను మారని ప్రేమ సముద్రములు చల్లార్చని యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ ఆది అంతములేని ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ పాపులను రక్షించే కల్వరి ప్రేమ పాపులను రక్షించే కల్వరి ప్రేమ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఉన్నత ప్రేమ